సైట్ కొంచెం పెరిగినట్టుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రండి రండి. అన్నట్టు మార్నింగ్ మీరు చూసింది మా టీవీ ప్రోగ్రామ్ యాంకర్ అండి. ఆ విషయం మీకు చెప్దాం అనేసరికి మీరు వెళ్ళిపోయారు. మీ వైఫ్ ని ఒకసారి బయటికి పిలిచి నాకు పరిచయం చేస్తారా? అయ్యో రామా, నా వైఫ్ ఏంటండి, నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. అదంతా డ్రామా, అది కొంపకోలేరు మా టీవీ వాళ్ళ ప్రోగ్రామ్ అండి. సిటీలో ఇంతమంది ఉండగా ఆవిడ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తన భర్త అంటుంది, అది డ్రామా, దాన్ని నమ్మాలి? ఆహా, నమ్మద్దు, మీరే నమ్మద్దు, ఇల్లంతా ఎత్తుక్కోండి. ఆవిడ మార్కెట్ గానీ వెళ్ళిందా? అవును, మార్కెట్కి వెళ్ళిన మనిషి ఇంటికి తిరిగి వస్తా కదా, ఆవిడ వచ్చే వరకు వెయిట్ చేసి చక్కగా తనతో మాట్లాడి వెళ్తారు. కానీ కూర్చోండి, స్ట్రాంగ్ గా టీ కలుపుకొస్తాను. చెప్పిందంతా అర్థమైంది కదా. ఈ అడ్రస్ గల ఇంటికి వెళ్ళు, అక్కడ నా ఫ్రెండ్ ఉంటాడు, పేరు కాళిదాస్, కొంచెం మడిబట్ట టైప్ మనిషి. ఈ రాత్రికి వాడి జబ్బ మీద చేసి కొంచెం దువ్వాలి, నీకు పేమెంట్ అందరికంటే ఎక్కువ. కింద ఫ్యామిలీస్ ఉన్నారు, ఫ్యామిలీ టైప్ లో ఎంట్రీ ఇవ్వాలి. ఏమండి, నేను చెప్తున్నదే అబద్ధం అయితే తను ఎక్కడ వస్తాను టెన్షన్ పడతా కదా. చూడండి నేను ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత హ్యాపీగా ఉన్నాను. పట్టుకొని చెప్తా, వేడిగా ఉందా, చల్లార్చేవనా, మీరు వదులుకుందా అవుతారా? ఓకే, ప్రేమకు పెట్టుబడి నిజాయితీ అండి, నిజాయితీ. ఏమండి, మీ పట్టుదల చూస్తుంటే మా ఆవిడ మార్కెట్ నుంచి వచ్చి హా బాబా కూరగాయల ధరలు మండిపోతున్నాయి, సంసారం ఎలా చేయాలి అని ఎంట్రీ ఇస్తాను ఆశపడుతున్నట్టున్నారు. ఇంపాసిబుల్ అండి, నేను చాలా పర్ఫెక్ట్ అండి, అంతేనండి. ఏమండి, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు, తర్వాత నన్నే అనొద్దు మరి. అంటే కాఫీ తాగి వెళ్ళిపోమనా? ఎంత దారుణంగా మాడుతున్నారండి. కూర్చోండి, నేను వెళ్ళి వంట చేసేస్తాను, ఇద్దరం కలిసి ఫోన్ చేద్దాం. ఇదేంటి వెళ్ళిపోతుంది? నేను వస్తానండి. యాండే యాండే, అంటే నా మీద డౌట్లు అది తీరిపోయినట్టే కదా. చాలు మనకి, ఐఎమ్ ఖుష్. అబ్బా, ఏంటండి కూరగాయల ధరలు బాగా బాగా మండిపోతున్నాయి, ఇలా అయితే సంసారం ఎలా చేయని చెప్పండి. ఏమండి, మీ ఫ్రెండ్ ఆంజనేయులు గారు మిగతా వాళ్ళని తీసుకుని వెనకాల వస్తున్నానని చెప్పమన్నాడు, కొంచెం తప్పుకోండి. గుమ్మానికి అడ్డం మీరు చూసినంత నిజం నమ్ముతున్నారా? కంటితో చూసింది అబద్ధం ఎలా అవుతుంది? ఒక్కోసారి కళ్ళు కూడా మోసం చేస్తాయండి, నన్ను నమ్మండి. కావాలంటే లైట్ డిటెక్టర్ తో పరీక్ష చేయించండి. హలో, నేను కిషోర్ని. హౌ ఆర్ యు? హాయ్ కిషోర్, నీ కాల్ కోసమే వెయిటింగ్. ఒక్క నిమిషం, పర్సనల్ కాల్ కొంచెం. అలాగేనండి.